प्रति मनिषिकी अवकाशं वस्तुंदी ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం కొన్ని జీవితాలనే మార్చేస్తుంది నా పేరు భరద్వాజ్ ఇది నా కథ నా కథకి నేనే హీరో सामी సామి నువ్వు బ్రతికే ఉన్నావా పిలిస్తే పలకకపోయేసరికి పోయావనుకున్నా కదా అసలు ఒక్క ఫోను లేదు ఒక టీవీ లేదు బిగ్ బాస్ హౌస్ ఫీలింగ్ ఒక అరగంటలో వచ్చేసింది సామి ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది అసలు ఈ ఏరియా ఏంటి అసలు మనం ఇక్కడికి ఎలా వచ్చాం ఏయ్ నువ్వెవరు ఇదంతా ఏంటి సరిపోయింది పో ఇది నా పరిస్థితి అన్నమాట అవును సామి మన ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు ఇప్పుడు నీకంత అవసరం అది చెప్పు స్వామి కోహ్లీ ఎందుకు ఊరికే నీ బ్రెయిన్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి అడిగానులే రేయ్ ఈ సొల్లాపి ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడరా బాబు చూసావు కదా ఎలా కట్టేసి వచ్చారో నువ్వు ఎంత తగ్గించుకున్నా అది రాజ్ స్వామి అవును మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం మనోడేంటి అసలు ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు లేపుదాం ఆగు नाना बुजी लेम्मा హిస్ డెడ్ తను చనిపోయి చాలా సేపు అవుతుంది. ఏ ఊరుకో స్వామి, ఇందాక నువ్వు చచ్చావు అనుకున్నా కానీ లేవలా, అలాగే వీడియో లెగుస్తాడు. నువ్వు ఉండు నేను ట్రై చేస్తా. బాబు చిట్టి లేమ్మా. తన బాడీ కింద బ్లడ్ చూస్తుంటే కనీసం ఒక 2 hours నుంచి బ్లీడ్ అవుతున్నట్టు, బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. బ్లడ్ లెవెల్స్ కంప్లీట్గా జీరోకి వచ్చేస్తున్నాయి. ముక్కు దగ్గర మట్టి కూడా కదలట్లేదు. దట్ మీన్స్ హీస్ డెడ్. ఇంకాసేపు అయితే స్మెల్ వస్తుంది, అప్పుడు నీకు అర్థమవుతుంది వాడు చచ్చాడని. అసలు ఇన్ని విషయాలు ఎలా సామి? హౌ హౌ ఐసే ఐ యామ్ ఎ డాక్టర్. గ్రేట్ సామి, అదే డాక్టర్ బ్రెయిన్తో కొంచెం మనం ఎక్కడున్నావో చెప్పు. కనీసం నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావైనా చెప్పు సామి. హలో హలో సార్, నేను అటెండెంట్ మాట్లాడుతున్నాను హాస్పిటల్ నుంచి. ఎమర్జెన్సీ కేస్, చాలా బ్లడ్ పోయింది. ఓకే ఓకే, పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ చేసి రెడీగా ఉండండి, నేను బయలుదేరుతున్నాను. ఓకే సార్. ఓకే అబ్బే, ఏంటి స్వామి సుకుమార్ సినిమాలో లాంటి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఛా, రొటీన్ స్టోరీ. రేయ్, ఎవడు తీసుకొచ్చాడని నేను ఆలోచిస్తుంటే మధ్యలో ఏంట్రా నీ గోల? అసలు నిన్న ఎవడు తీసుకొచ్చాడు ఇక్కడికి? నేనా? నేను హలో బాలా. హలో హలో నమస్కారం. ఒరేయ్ ఆపరా నీ సోకులు, ఉద్యోగం నిలబడతానికి టైం అయింది. వెధవకి చదువు ఎడిదిరిగి అబ్బలేదు, కనీసం స్పోర్ట్స్ కోటాలైనా ఉద్యోగం సంపాదించాడు, తూరి బతికించాడు. జాబ్ వచ్చి కూడా తిట్టించుకునేది ప్రపంచంలో నాకు తెలిసిన ఒక్కడవేరా. రే ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నావురా, కనీసం నీట్గా షేవింగ్ అయినా చేసుకోవాల్సిందిరా. ఆపు నాన్న, ఖాళీగా ఉన్నామని టీవీ చూడకుండా వచ్చే టైంకి వంట చేసి పెట్టు. చాలు చాలులే. బా ఇప్పుడు దీని మీద వెళ్ళాలా? Bro, lift, lift. Bro. Lift, 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 lift. Para rey. Bro, lift, lift. Lift. ఫస్ట్ డే జాబ్లో జాయిన్ అవుతున్నాను, కొంచెం ఆఫీస్ వర్క్ లిఫ్ట్ ఇస్తారా? భయ్యా నాకు హెల్త్ బాగాలేదు, నేను బైక్ డ్రైవ్ చేయలేను, మీరే డ్రైవ్ చేస్తారా? వీడేంటి లిఫ్ట్ అడిగితే రైడ్ చేయమంటున్నాడు, మన టైం బాగుంది. అలాగే అండి, ఫైల్ పట్టుకుంటారా? అదేంటో గాని సామి నాకు ఒక బక్రా దొరికాడు అనుకున్నాను కానీ నేనే ఒకడికి బక్రా అవుతానని అసలు అనుకోలేదు. ఏయ్ 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 అమ్మా అమ్మో ఇంక లాభం లేదు. రేయ్ 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 అయిందా? అమ్మా ఏంట్రా అది అసలు ఏంటి సెన్స్ ఉందా అసలు ఏమన్నా? యో ఉండు సామి, వచ్చింది అందుబాటులో ఉంది, నాకు అట్లీస్ట్ ఇదైనా ఉంది. ముందు నీ సంగతి ఆలోచించు. సామి మనల్ని కూడా చంపేస్తారా? వాడు చంపాలనుకుంటే ఆల్రెడీ వీడితో పాటు మనల్ని చంపేసేవాడు. ఇలా చైన్లతో కట్టిపాడేశాడంటే వాడికి నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏదో కావాలి. ముందు అదేంటో ఆలోచించు. సామి అసలే మా ఇంట్లో సోత్ తట్టుకోలేక ఫస్ట్ డే జాబ్లో జాయిన్ అవుతాను ఈరోజు వెళ్తుంటే ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు సామి. అంటే వీడికి నా జాబ్ కావాలంటావా? రేయ్ ఈ సోది కబుర్లు ఆపి ఈ చైన్ కట్ చేయడానికి ఏదైనా ఉందేమో చూడు. ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. సామి ఇక్కడేదో కవర్ ఉంది, అది ఓపెన్ చేయి. ఇదేదో వ్యాలెట్లో ఉంది సామి. అది నా వాలెట్, అది అక్కడికి ఎలా వచ్చింది? రేయ్ నిన్నే, రేయ్ మాట్లాడవేంటి? రేయ్ రేయ్ ఏంటో చెప్పురా బాబు. రేయ్ నిన్నే, మాట్లాడరా, మాట్లాడుతూ నీతోనే. రేయ్ ఏమైంది? రేయ్ మాట్లాడవేంటి? ఏమైంది? ఏముంది అందులో చెప్పరా బాబు, ఏముందో? ఈ ఫోటో నీ పర్సులోకి ఎలా వచ్చింది? ఈ అమ్మాయి నీకు తెలుసా? ఏమో నాకేం తెలుసు, నా పర్సు తీసినోడే అందులో ఫోటో పెట్టింటాడు. నీకు తెలుసా అమ్మాయి? నీకు అమ్మాయి ఎవరో తెలుసా? ఆ అమ్మాయివరు నీకు తెలుసా? రే ఇప్పుడున్న లెక్కల ప్రకారం అబ్బాయిలకు ఒక అమ్మాయి దొరకడమే కష్టం. అలాంటిది ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ప్రేమిస్తున్నానని చెప్తే పడుకుంటావని అడుగుతావా? నచ్చితే నచ్చావని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అంతేకాని ఇలా పడుకుంటావా అని అడిగి లవ్కి అమ్మాయిలకి ఉన్న వాల్యూ తీయకు. ఏంటి అర్థమవుతుందా? భరత్ సార్, నువ్వు డెఫినెట్గా నేషనల్స్కి సెలెక్ట్ అవుతావు. ఇలాగే ఫోకస్డ్గా ఆడు. షూర్ సార్. ఇంకొంచెం ప్రాక్టీస్ సెషన్స్ పెంచు. దట్స్ మై డ్రీమ్ సార్. ఐల్ డెఫినెట్లీ డూ ఇట్. ఆల్ ద బెస్ట్. ఈవినింగ్ ప్రాక్టీస్ సెషన్స్లో కలుద్దాం. ఓకే సార్. Hey, hi. భరత్ అంటే నువ్వేనా? అవును. I'm a big fan of you. నేను మీకు ఎలా తెలుసు? అదేమో నా కాలేజ్లో ఒక అబ్బాయిని ఫైటింగ్ చేసింగ్ కొట్టి మరీ లెక్చర్ ఇచ్చావుగా, తర్వాత కాలేజ్ అంతా నీ గురించే. ఓ అదా, అదేదో అలా జరిగిపోయిందండి. నువ్వు అబ్బాయిలంటేనా అమ్మాయిలంటే కూడా పడుతుంటావా? Shall we go for a cup of coffee? కాఫీ? హలో, ఒక కప్ ఆఫ్ కాఫీ మాత్రమే అడుగుతున్నాను, నీ ఆస్తి అడగట్లేదు. ఓకే. ఏంటి చిన్నప్పుడు నేర్చుకోలేదా? సేవ్ ఎన్విరాన్మెంట్ బై షేరింగ్ బై. చలో. నీ గర్ల్ ఫ్రెండ్ రమ్య ఎలా ఉంది? రమ్యానా? పోనీ అనుష? అనుష ఎవరు? పోనీ సంధ్య? నాకు అర్థమైంది కానీ నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నమ్మొచ్చా? పోనీ నీకు ఏది ఫేవరబుల్గా ఉంటే అదనుకో. నీకెవరు లేకపోతేనే కదా నాకు ఫేవర్. భరత్, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ రెండు మనుషుల కలయిక, రెండు ఆలోచనల సమాహారం, వర్ణించలేని ఒక అందమైన అనుభూతి. ఇలాంటి తొక్కలో ఒపీనియన్స్ నాకేం లేవు, కానీ ఒక క్లారిటీ ఉంది. ఒక అమ్మాయి అవ్వని అబ్బాయి అవ్వని వాళ్ళు ఇష్టపడే ముందు, ఆర్ బిఫోర్ లవ్, దే షుడ్ హ్యావ్ క్లారిటీ ఆన్ ఈచ్ అదర్స్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. అలాంటి ఏ లవ్ అయినా హ్యాపీగా ఉంటుంది. అయితే నాకు ఓకే. దేనికి? అదే నిన్ను, నీ ప్రొఫెషన్ ని రెస్పెక్ట్ చేయడానికి. అవును, నువ్వు ఏ అమ్మాయి పిలిచినా ఇలాగే వెళ్తావా? అవును, నువ్వు ఏ అబ్బాయినైనా ఇలాగే అడుగుతావా? इंदाक अड़कदा अड़कना अदे इंदाक अद रकम चूस्तना फील मरी पक्का फील ఏమలే నీ తోడలు భలే సెక్సీగా ఉన్నాయి చిచ్చి చి హే కీర్తి ఎక్కడున్నావ్ ఇదేంటి కట్ చేసింది ఎక్కడ ఉందో ఏమో మెసేజ్ చేద్దాం గెస్ చేయి ఎక్కడ ఉన్నాను ఇవాళ దీనికి ఏదో అయింది అచ్చా కనుక్కో नीक निजंगा नेनंटे इष्टमुंटे तेलिसिपोतुंदंट इप्पुडे चदिवा बुक लो दामदा वच्चे त्वरगा कनुक्कोनि इदिगो इवन्नी ना वल्ल असलु कावु चेप्पु प्लीज नो वे कनुक्को प्लीज प्लीज असलु नी इंटेलिजेंस मुंदु नेनेंत चेप्पु चेप्पु एक्कड उन्नावो No way. By the way, ee dress bagundi. Green suits you. Hey, ela vachav? Nuvve kada edo prema ishtam telisipodanu annav. అవన్నీ ఉన్నాయి కాబట్టి నీ దాకా వచ్చా అప్పుడే నా జీవితంలో నేను నిర్ణయం తీసుకోవాల్సిన సిచువేషన్ వచ్చింది భారత్ భారత్ ఆ చెప్పు ఒకటి అడగనా చెప్పు చెప్తావా చెప్తా పక్కా 100% చెప్పనంటే నువ్వు ఇప్పుడు అడుగుతావా లేకపోతే ఇక్కడ నుంచి తోసేనా అది నేను అక్కడ ఉన్నా నీకు ఎలా తెలిసింది ఏంటిదా నువ్వు అడుగుతానంది ఏముంది ఇప్పుడు ప్రపంచంలో నువ్వు సైలెంట్ గా ఉండే ఒకే ఒక్క ప్లేస్ లైబ్రరీ ఇంకా దాన్ని మించి అదేదో బుక్ అన్నావు ఇంకా అక్కడే ఉంటావు అనుకొని అక్కడికి వచ్చా ఏడ్సావులే భారత్ నేను ముందు చాలా అల్లరిగా అసలు ఏం భయం లేకుండా ఉండేదాన్ని కానీ నీ విషయంలో మాత్రం అస్సలు అలా ఉండలేకపోతున్నాను పైగా ఇప్పుడు చాలా భయం వేస్తుంది నువ్వు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోవు కదా హలో భరత్ ఎక్కడున్నావు కీర్తి చెప్పు నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి మా అన్నయ్యకి మన గురించి చెప్పేశాను మనల్ని కలుస్తానన్నాడు నువ్వు అర్జెంటుగా మన ప్లేస్కి వచ్చేసేయ్ అబ్బా ఇప్పుడా నేను ప్రాక్టీస్లో ఉన్నా కీర్తి రే మా అన్నయ్యరా భరత్ సర్ దిస్ ఇస్ నాట్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నేషనల్స్ నాట్ ఫర్ సమ్ లోకల్ టోర్నమెంట్స్ కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ ప్రాక్టీస్ అయినా కొన్ని డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నీ ఫోకస్ ఇక్కడ లేదు అదేం లేదు సార్ ఓకే ఇవాళ ఆగస్ట్ 29th ఇంకా ఎగ్జాక్ట్లీ 1 మంతే ఉంది దిస్ ఇస్ నాట్ వాట్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ దిస్ మోర్ ఇంపార్టెంట్ దన్ యువర్ గేమ్ నో సార్ దెన్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ ఆ టైంలో నాకు తనకన్నా గేమే ఇంపార్టెంట్ అనిపించింది. ఆ తర్వాత మొబైల్ ఆఫ్ చేసింది. కాలేజ్కి రావడం కూడా మానేసింది. చాలా ట్రై చేశాను, బట్ దేర్ వాజ్ నో యూజ్. ఇదే డేట్కి నేను తనతో లాస్ట్ మాట్లాడింది. అంటే ఈ డేట్కి నీకు, ఈ అమ్మాయికి మనం ఇక్కడ ఉండటానికి ఏదో సంబంధం ఉంది. నాకు దీనికి ఏం సంబంధం లేదు. మధ్యలో వీడు ఉన్నాడు కదా, వీడేదైనా చేస్తుంటాడు. ఇక్కడ మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు. Somebody's watching us. మనం ఇక్కడి నుంచి ఎలాగైనా బయట పడి మనం ఇక్కడి నుంచి ఎలాగైనా నువ్వేదో దాచిపెడుతున్నావు. నీకు ఆ 29th August ఏదో సంబంధం ఉంది. అదేంటో చెప్పు. నా పేరు కృష్ణ కశ్యప్. నేను హైదరాబాద్లో ఒక రెస్పెక్టెడ్ డాక్టర్ని. నాకున్న ఒకే ఒక తోడు నా భార్య చైత్ర. తనే నా బలం, తనే నా బలహీనత. మధురాతి మధురమి నీతో గడిపే క్షణం గడపాలనుందే, నీతోనే నా జన్మలు ప్రతిక్షణము. మధురాతి మధురమి నీతో గడిచే క్షణం గడవాలనుందే, నీతోనే నా జన్మలు అనుక్షణము. మధురాతి మధురమి నీతో గడిపే క్షణం క్షణం నువ్వు లేని క్షణమేవో యుగమల్లే గడిచే, నువ్వు లేని క్షణమేవో యుగమల్లే గడిచేనే. తపించాని నీ కోసం తాపసివలే, నువ్వు లేని క్షణమేవో యుగమల్లే గడిచేనే. జపించాని నీ పేరే ఊరు శివలే. కాలం తెలియదే నీతో కలిసి ఉంటే, ప్రాణం నిలువదే నిన్నే చూస్తూ ఉంటే. నువ్వే నన్నే పొగొడుతుంటే, వ్యంగ్యంగా నిన్నే మాటలతో ఆటపట్టేస్తుంటే. మధురాతి మధురమే నీతో గడిపే క్షణం గడిచే క్షణం. కలిగే ఆ క్షణమెంతో అందంగా కనిపించే అలిగే ఆ క్షణమెంతో అందంగా కనిపించే తపోభంగమే చేసే ఊర్వశివలే అలిగే ఆ క్షణమెంతో అందంగా కనిపించే తపోధ్యాసమర్పించే రాక్షసివలే ఒకటే కోరిక మరు జన్మంటూ ఉంటే నన్నే వీడక నా తోడై నువ్వు ఉంటే కలలో కోరిక కనులారా వింటున్నా ఎప్పుడు చూడని ఓ అద్భుతమే నీ కంటున్నా మధురాతి మధురమే నీతో గడిపే క్షణం గడపాలనుందే నీతోనే నా జన్మలో ప్రతి క్షణము మధురాతి మధురమే నీతో గడిచే క్షణం గడవాలనుందే నీతోనే నా జన్మలో అనుక్షణము మధురాతి మధురమే నీతో గడిపే క్షణం గడిచే క్షణం. ఒక్క నిమిషం, ఐల్ బి బ్యాక్. ఓకే, హలో, चैत्र, चैत्र, चैत्र प्लीज, चैत्र ఏమైంది? चैत्र प्लीज ले, चैत्र प्लीज गेट अप, चैत्र, चैत्र सॉरी कश्यप, मेरी वाइफ की डिस 90% फेल है। कश्यप, 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 लिसन, स्टिल वी हैव अ चांस इफ वी कैन रिप्लेस वन ऑफ हर किडनीज शी कैन बी सेव्ड. But we don't have much time. Let's hope for the best. సార్, ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది సార్. సార్, సార్ ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది సార్. రండి త్వరగా ప్లీజ్. స్టెథోస్కోప్ ఒకసారి ఇదిగోండి సార్. రాము ఒకసారి ఇదిగోండి సార్. ఈ అమ్మాయి తరఫున ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్, యాక్సిడెంట్ కేసు. ఈ టెస్ట్లు చేయించి వెంటనే పంపి. ఓకే సార్. సార్ గార్డియన్ సైన్ గార్డియన్గా నేను చేస్తాను. కొంచెం బ్లడ్ లెవెల్స్ తగ్గాయి, ఒక 2 డేస్లో డిశ్చార్జ్ అయిపోతా. ఓకేనా? హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక వేడి వండుకో తెలు. కృష్ణ, నువ్వు నా కళ్ళల్లోకి చూడట్లేదు. అక్కడే అర్థమైపోతోంది నా కళ్ళు త్వరలోనే మూసుకుంటాయని. ఏ పిచ్చాయి, ఏ మాటలు అవి! ఏడుస్తున్నావా కృష్ణ? ఆర్ యు మ్యాడ్? ఏం కాదు నీకు, ఏం కాదు ఇవ్వండి, నీకేం కాదు. కృష్ణ, నేనున్నా లేకపోయినా ఉండను కదా. ఏంటి పిచ్చా నీకు? ఆమె డాక్టర్, నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఓకే, నీ హెల్త్ జాగ్రత్త కృష్ణ. నీకేం కాదని చెప్తున్నా కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. పిచ్చి పిచ్చి మాటలు. సిగరెట్లు మానే కృష్ణ, నేను లేను కదా అని ఎక్కువ కాల్చద్దు. పిచ్చి సిగరెట్లు ఏంటి, నా ప్రాణమేంటి కృష్ణ. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి, పిచ్చి. నువ్వు నవ్వుతూ ఉండాలి. నీకేం కాదు, నేనున్నాను, నేనున్నాను. మిస్ యూ కృష్ణ. Sir, accident case reports. ఈ అమ్మాయి తరఫున ఎవరైనా వచ్చారా? లేదు సార్, నో ఇన్ఫర్మేషన్, ఎవరు రాలేదు. ఈ అమ్మాయిది బ్రెయిన్ డెడ్ అయింది. ఓకే సార్, వెంటనే ఎవరైనా వస్తే నాకు కాల్ చేస్తాం. ఓకే సార్, కీప్ మీ పోస్టెడ్. ఓకే ఓకే గో. సరే సార్. సార్, రాము కొంచెం కాటన్ తీసుకొని రా. ఓకే సార్. सर कॉटन सर. रामू. हाँ सर. यह अम्माई चनिपोयिंदी. चनिपोयिंदा? मार्चरीकी शिफ्ट చేయమంటారా? गार्डियन साइन పెట్టింది నేనే కదా. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు వెళ్ళి స్ట్రెచర్ రెడీ చేయి. ఓకే సార్. ఓకే. నా చైత్ర నాతో ఉంది. ఇది నా కథ. నా కథకి నేనే హీరో. ఆ నెక్స్ట్ డే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ రోజు నా చైతన్యని కాపాడుకోవడానికి నాకున్న ఏకైక ఆప్షన్ ఆ అమ్మాయి. అండ్ తన బ్రెయిన్ కంప్లీట్గా డెడ్ అయిపోయింది. షీ వాజ్ నాట్ గోయింగ్ టు లివ్. I had no other option. I had to save my wife. I had to save my life. You bloody bastard! How could you do this to her? Oka doctor ki swartham undakoddu. Alanti oka nuvve oka ammen champi va. Hey, aa roju ammayi call nu lepinte ammayi bratikedi. In a way you are responsible too. Don't forget that. మన లైఫ్లో ఒక సిచ్యువేషన్లో తీసుకున్న డెసిషన్ వల్ల కొన్ని జీవితాలు ఎలా మారుతాయో నాకు అప్పుడే అర్థమైంది. అయినా లవ్ అంటే ఏంటో నీలాంటి వాడికి ఏం తెలుసా? రే ఫోన్ రింగ్ అవుతుంది. రే ఫోన్. కాటన్ ఆ కాటన్ బాక్స్ లో భరద్వాజ్ ని రిలీజ్ చేసే కీ ఉంది. యు జస్ట్ హావ్ 10 మినిట్స్ లేదంటే ఆ బాక్స్ కాలిపోతుంది. నీ వైఫ్ సేఫ్ గా ఉండాలంటే కాటన్ 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 లో కీ ఉంది. రే కాటన్ అచ్చా అచ్చా టేక్ దట్ కవర్ అచ్చా కాటన్. Shab, act quick. Cartel, look here, Nene. Come on, let's do. Check the cupboard. Come on. Hello. Hey, come on, let's do. Come on. See, ये उन्हें करा. ఏం లేదుగా. గాడ్ డామ్ ఇట్, కెన్ యు చెక్ ది కబోర్డ్? లేదంటే ఇద్దరం ఇక్కడే చేస్తాం. విల్ యు బి హ్యాపీ దట్ వే? చెక్ చూడు. చెక్ ఇట్ చూడు. చూడు చెక్. దొరికిందా? ఉందా? నా చేతులు నాకు కావాలి. ఓకే ఓకే బాబు, ఏం చేస్తున్నావు? పిచ్చెక్కిందా ఏంటి? నిన్నే కశ్యప్, ఎక్కడికి వెళ్తున్నావు? కశ్యప్, వాట్ ఆర్ యూ డూయింగ్? కశ్యప్, కశ్యప్, ఏంటి కశ్యప్? కశ్యప్, కశ్యప్, కాల్ కట్ చేసుకున్నంత మాత్రాన నో కశ్యప్, నేనే చచ్చిపోను. లెట్ మీ కాల్ ది అంబులెన్స్. నో 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 వెయిట్, సేవ్ సేవ్ మై చేత్రా, సేవ్ మై వైఫ్, సేవ్ చేత్రా, సేవ్ మై వైఫ్. లెట్ మీ కాల్ ది అంబులెన్స్. సేవ్ చేత్రా, వస్తాను, ఇక్కడే ఉండు. సేవ్ చేత్రా. నో కశ్యప్, నో, సేవ్ మై వైఫ్. Electricity basics. Electricity has got three segments: electric charge, electric current, electric. Electricity is very essential and it creates. 1 minute. Hello. Ne ekkada? Kirti, nen college lo unnan ra. Ee roju ento marchipayava? Ee roju na birthday na? Rey, ee roju Rakhi ra. సారీ రా. చెప్పు, నీకేం గిఫ్ట్ కావాలి? గిఫ్ట్ ఏమొద్దు కానీ ఈసారి గిఫ్ట్ ప్లస్ సర్ప్రైజ్ నేనే నీకు ఇవ్వబోతున్నాను. రే ఏంట్రా, ఎవరైనా తీసుకొస్తున్నావా? వావ్ అనయ్య, నీకు ఫిజిక్స్తో పాటు ప్రిడిక్షన్స్ కూడా వచ్చేసినాయా? సరే కానీ క్లాస్ అయిపోగానే బయలుదేరి వస్తాను. సరే త్వరగా రా. చలో బాయ్. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? కీర్తి ఇక్కడికే కదా రమ్మంది, నాట్ రీచబుల్. నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది కీర్తి అనే పేషెంట్ గురించి. మీరు కీర్తి వాళ్ళ అన్నయ్య కదా, సరే మీకు విషయం చెప్పాలి. ना कदकी नेने हीरो. चैत्र इज सेफ. Comment, share, like, subscribe to Clapboard Production. Please subscribe to Clapboard Productions. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Clapboard Production. Hello, this is Sandeep Reddy Vanga. Please subscribe to Clapboard Production. Please subscribe Clapboard. Hi guys, nenu mi Hemachandra. Please do subscribe to Clapboard. Hi, nenu writer Prasanna Kumar Beswada. Please subscribe to Clapboard Productions. Subscribe to Clapboard Productions.